నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. శేఖపురుషుని శతజయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు ప్రదర్శిస్తున్న ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు సీతారామ కళ్యాణం చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 300 మంది పైగా హాజరయ్యారు. శతజయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక నాటక కళాకారులు మరియు కీబోర్డ్ ప్లేయర్ కట్టుపల్లి రాజభూషణంను థియేటర్ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మాదల కోటేశ్వరరావు, వెనిగళ్ళ శివప్రసాద్, కుమారి సుజన్, బెల్లంకొండ వెంకట్, కొల్లవాసు, యలవత్తి బ్రహ్మం సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు, డాక్టర్ అయనాల మల్లేశ్వరరావు, సోమవరపు సాంబశివరావు, ఈదర శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, గుమ్మడి ప్రసాద్, నల్లూరి శ్రీనివాస్, మూలపూడి వెంకట్, జేవి ఫణి, వెలగా సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాల్లో ఘనంగా సంవత్సరం పాటు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో నాకును ఈ సన్మానం తెలియజేసినటువంటి తెనాలి పట్టణ ప్రముఖులు, తెలుగుదేశం ప్రతినిధులు, కార్యకర్తలు అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. తెలుగు సాహిత్య రంగంలో నటనా సార్వభౌముడిగా పేరెన్నిక గన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబం నుంచి మరి బాలకృష్ణ గారు, మరి తెనాలికి సంబంధించినటువంటి ఆలపాటి రాజా గారు, బొర్రా సాయిమాధవ గారు ఈ కార్యక్రమాన్ని పైన వేసుకుని దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ప్రతిరోజు ఒక స్థానిక కళాకారుడికి మరి సన్మానం చేసుకుంటున్నాం. మరి అలాగే మరి పెమ్మసాని థియేటర్లో మరి ప్రతిరోజు ఒక ఉచిత సినిమా ప్రదర్శన చేస్తున్నాం. అలాగే మరి వారాంతరంలో శని ఆదివారాలు మరి దర్శనశాలలో మరి ఒక కళాకారుడు సన్మానం చేస్తూ ఆయన యొక్క జీవితం మీద, ఆయన యొక్క రాజకీయం మీద విశ్లేషణ జరిపి దాని గురించి ప్రజలకి ఎన్నో విషయాలు వివరిస్తున్నాం. అలాగే మరి నెలలో చివరి శని ఆదివారాలు ఎంత గొప్పగా మరి చిత్ర పరిశ్రమ నుంచి ఒకరికి మరి చలనచిత్ర పురస్కారం, అలాగే రంగస్థల నుంచి శనివారం ఒక రంగస్థల నాటుడికి మరి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం వారి కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో జయప్రదం చేస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని 15వ వార్డ్ డిపో సెంటర్ గౌడ కాలనీ నుంచి ప్రారంభించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, 15వ వార్డ్ కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, నాయకుడు గుంటూరు గోపి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమంపై అవగాహన కల్పించారు. లబ్ధిని అడిగి తెలుసుకున్నారు. వార్డులో 2 రోడ్లు, 3 కాలువలు, విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా 3 పెన్షన్ నిలిచిపోయినట్లు తమ దృష్టికి తీసుకువచ్చారని, వచ్చే నెలలో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ మాట్లాడుతూ తెనాలి పట్టణంలోని 15 వార్డులో 3 ఏళ్ల కాలంలో 35 కోట్ల సంక్షేమాన్ని తమ ప్రభుత్వం అందించినట్లు వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటిని చూసిన విధానం,
ఈరోజు ప్రజలు తమ సంతోషాన్ని ఆనందాన్ని వాడ్లో తిరుగుతున్నప్పుడు పంచుకున్నారు. ఇది రాజకీయాల్లో ఒక తృప్తి. మరి ముఖ్యంగా ఈ 15వ వార్డులో కోటేశ్వరరావు దగ్గర ఉండి తన ఎఫర్ట్స్ ని పెట్టి ఇది చెప్పక తప్పదు. తన ఎఫర్ట్స్ ని పెట్టి ఎందుకంటే ఈ వార్డులో గతంలో తెలుగుదేశం వార్డుగా ఉంది, అదేమీ తప్పు కాదు. అదే కదా గతంలో ఈ వార్డు తెలుగుదేశం వార్డుగా ఉంది, తెలుగుదేశానికి పంచుకోటగా. మేము వైఎస్ఆర్ పార్టీ గుంటూరు కోటేశ్వరం కౌన్సిలర్కి పెట్టాం, ప్రజలు గెలిపించారు. ఈరోజు ప్రజలను మేము చేసే మేము ఏ రకంగా చూస్తున్నాము అనేది ప్రజలు ఈరోజు స్పష్టంగా ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా ఉంది అనే దానికి నిదర్శనం అయింది. ఎంత సంతోషంతో చెబుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెనాలి నియోజకవర్గంలో సంక్షేమం కానీ, తెనాలి నియోజకవర్గ ప్రజల ప్రతి విషయంలో ఈ మున్సిపాలిటీ 40 వార్డుల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ద్వారా శాసనసభ్యుడిగా నేను అలాగే అందరం కలిసి తీసుకొచ్చింది. అందుకే ఈ వార్డులో 15వ వార్డులో 35 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఈ 3.5 సంవత్సరాల్లో ఇచ్చాం. 35 కోట్ల రూపాయల సంక్షేమం. గత ప్రభుత్వాలు ఎంతో కొంత చేస్తుండొచ్చు, ఇలా ఈ మాదిరిగా చేసింది లేదు. అది ఈ ప్రభుత్వం రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ ఫలాలు. అందుకే ప్రజలు బ్రహ్మలాదం పడుతూ ఉన్నారు. మీరేమైతే ఫీడ్బ్యాక్ ఈరోజు శాసనసభ్యుడిగా నేను, మున్సిపల్ చైర్మన్ గారు, కళ్యాణ నరసింహ్ గారు, గుంటూరు కోటేశ్వరరావు, మేము అందరం తిరిగామో, మీరేమైతే చెప్పారో ఆ చెప్పిన పద్యాన్ని కూడా రాబోయే రోజుల్లో చేసి వార్డు యొక్క మౌలిక సదుపాయాలు కలపడంలో కూడా ముందుంటామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పాలిట వరంగా సంక్షేమ పథకాలు పెట్టి నవరత్నాలు కానీ ఇంకా వేరే ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడేలాగా వారికి ఎప్పుడూ వాళ్ళు కళలు కూడా కనలేని సొంత ఇంటి కళను కూడా వారికి పూర్తి చేసి ఇస్తున్నాయి. ఈ సందర్భంలో ప్రతి ఇంట్లో నీరాజనాలు పలుపుతున్నారు. అలాగే ఈ వార్డులో గుంటూరు కోటేశ్వరరావు గారు చాలా బాగా చేశారు. ఏదైతే మా నాయకులు శ్రీ అన్నాపతిని సుకుమార్ గారు ప్రతి ఒక్కరి దగ్గర వారికి ఏ ఏ సంక్షేమ పథకాలు వచ్చాయి, ఏ ఏ గ్రీవియన్సెస్ ఉన్నాయి, మరియు ఏదన్నా మౌలిక సదుపాయాల్లో ఏదన్నా లోపం ఉన్నా దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని అడిగి ఎంతో ఆప్యాయంగా పలకరించి వారికి ఉన్న సమస్యలన్నీ తీరుస్తున్నారు. మనం ఈ 15వ వార్డులో ప్రతి గడప తిరుగుతుంటే అన్న మాకు ఈ పథకం వచ్చింది, ఈ పథకం వచ్చింది, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మళ్ళా నువ్వేనన్నా ఎమ్మెల్యే, ఆయనేనన్నా సీఎం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మన లోకల్ చివరిని బాగా జనం ఆదరిస్తున్నారు. ఏ పథకం అయినా సరే ఆయన అందిస్తంలో ముందెత్తునంట మన సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు. కరోనా టైంలో మా వార్డులో ఒక్క గౌడ కాలనీలో ఎంత సేవ చేశారంటే అంత సేవ చేశారు. ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళందరూ గుర్తించుకొని ఈ పని ఆ పని కాకుండా ఏ పని అయినా సరే వాళ్ళు పాల ప్యాకెట్ దెమ్మన్నా కూడా తెచ్చిచ్చారు. 100 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేపట్టిన విధంగా భూముల రీసర్వే చేపడుతున్నామని ఎమ్మెల్యే అనవతిని శివకుమార్ తెలిపారు. బుధవారం తెనాలి మండలం మల్లెపాడు గ్రామంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం సమగ్ర భూ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభకు ఎంఆర్ఓ రవిబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నావత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ఆర్ జగనన్న భూరక్ష శాశ్వత భూ హక్కు పథకం ద్వారా ఆధునిక టెక్నాలజీతో ఈ రీసర్వే ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు. సర్వే పూర్తయ్యాక భూ హక్కు పత్రాలను రైతులకు అందిస్తామన్నారు. అలాగే భూములు, స్థలాలు, క్రయ విక్రయాలన్నీ గ్రామాల్లో జరిగేలా కొత్త మార్పునకు సీఎం జగన్ శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఇకపై భూ వివాదాలకు తావు లేకుండా గ్రామ వార్డు సచివాలయాల్లోనే పరిష్కార వేదికలను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఎంపీపీ చెన్నబోయిన శ్రీనివాసరావు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మల్లిపాడు గ్రామంలో బెనహర అనే రైతు పొలాన్ని వైఎస్ఆర్ జగన్ శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం సమగ్ర రీభూ సర్వే చేశారు. భూ హక్కు సంబంధించి అనేక వివాదాలు, ఏ గొడవలకైనా కారణం ఏంటంటే భూ సమస్య. ఎక్కువ మంది రైతులు దాని మీదే గొడవ జరిగి పోలీస్ స్టేషన్
దానిమీద గొడవ జరిగి కోర్టుకి వెళ్ళి కొంతమంది జీవితకాలం కోర్టు పక్షంలో తిరుగుతూ ఉన్న సందర్భం కూడా గ్రామాల్లో భూతాకారం బహిష్కరణ సమగ్ర భూసర్వే లేకపోవటం ఏ ప్రభుత్వాలు తప్పించుకోకపోవటం ఇది సీరియస్ మ్యాటర్. ప్రజలకి మనం చేసే సర్వీస్లో ఇది ఒక గొప్ప సర్వీస్ అని భావించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన దీనివల్ల చాలా తవ్వులు చాలా గొడవలు ప్రభుత్వ భూ యజమానులు కూడా సంపూర్ణ మద్దతుని మన అంచనాలో ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తలచి తలచిన వెంటనే ఈ గొప్ప కార్యక్రమాన్ని వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్షా పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల రోజుల్లో మీ అందరి సహాయ సహకారంతో సహకరించండి, శాశ్వతంగా ఈ భూపట్టాన్ని భవిష్యత్తులో ఎక్కడా కూడా గొడవలు లేకుండా అనుకోవడం లేకుండా మన అందరికీ మన భూమి మనం పద్ధతితో క్లియర్గా ఉన్నప్పుడు రైతులు క్లియర్గా ఉన్నప్పుడు ఉండే సుఖం, క్లియర్గా లేనప్పుడు ఉండే కష్టాలు మనందరికీ తెలిసింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 1 కోటి రూపాయలు ఈ సమగ్ర భూసర్వే వైఎస్ఆర్ శాసనం పట్టాల్సింది. ఈ 1 కోటి రూపాయలు వచ్చి అసలు ఈ ఆలోచన గతంలో ఎవరికి రాలా. ఇది చాలా వ్యయ ప్రశాంతంగా శాశ్వతంగా దీన్ని చేసే క్రమంలో తీసుకొచ్చాం. దాంతో సందర్భంగా మల్లిపాడు గ్రామంలో ఈ అవగాహన సమస్యను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని వీటన్నింటినీ ఈ ప్రాబ్లమ్స్ని శాశ్వతంగా బహిష్కారం తీసుకురావాలి. ఈ సమగ్ర భూసర్వే ద్వారా డెఫినెట్గా ఇది మంచి చాలా సమస్యలు దీంతో బహిష్కారం పొంది సివిల్ దౌపులు కానీ క్రైమ్స్ కానీ పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ జరిగే శ్రమ మన రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి చాలా వరకు దీని ద్వారా బహిష్కారం జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక గొప్ప పథకం. దీన్ని సద్వినియోగం పరచుకోండి. మనం మల్లిపాడు గ్రామంలో రైతు ఎవరు రైతు మల్లివేటి సుగనమ్మ అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి మనం వెళ్ళే క్రమంలో ఎక్కడైతే లబ్ధిదారులు సంబంధించిన ఇది డేటా, ఈ డేటా బుక్ను పెట్టుకొని ఉదాహరణకి మనం ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసింది మల్లివేటి సుగనమ్మ. ఇప్పుడు ఈ 50 సెంట్ల భూమిని ఏదైతే ఇక్కడ మనం మార్కు పెట్టిన దాని విధంగా ఈ మొత్తం సర్వేస్ సర్వే చేసి కొలిసి ఆ కొలిచే క్రమంలో రైతు అధికారులు ఆ సచివాలయ ఎవరైతే దీనికి సంబంధించి ఉన్నారో వాళ్ళందరూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక సమగ్ర రీసర్వే చేయాలి, ప్రతి గ్రామం కూడా ఎలాంటి అశాంతి కలగకుండా ఉండాలంటే ఈ రీసర్వేని చేపట్టి దీని మీద అనేక మంది టీంలు వేసి అనేక మంది ఐఏఎస్ అధికారులు ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకు పంపించి ట్రైనింగ్లు పంపించి అక్కడ జరుగుతున్నటువంటి మొత్తం కూడా సమగ్రంగా విశ్లేషించి మన రాష్ట్రంలో 2 సంవత్సరాల క్రితం ఒక ప్రయోగాత్మకంగా ఈ రీసర్వేని మొదలు పెట్టడం జరిగింది. అది ఒక మొత్తం ఒక 1 ఇయర్ ప్రోగ్రామ్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి దాని యొక్క ఫలితాలను బేస్ చేసుకొని చిన్న చిన్న మార్పులు చేసి రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత మన దాంట్లో ఒక దానికి ముందుగా డ్రోన్ ఫ్లై చేస్తాం. డ్రోన్ ప్లే చేసిన తర్వాత ఒక ఓఆర్ఐ మ్యాప్లు వస్తాయి. ఓఆర్ఐ అంటే మన భూమి ఉన్నటువంటి చిత్రాలతో కూడా మొత్తం కలిపి ఆ మ్యాప్లని బేస్ చేసుకొని గ్రౌండ్ రూతింగ్ చేస్తాం. గ్రౌండ్ రూతింగ్ అంటే మన మీ ప్రతి రైతు భూమి మీదకి వచ్చి భూమి 4 హద్దులు ఆయన చూపించే 4 హద్దులకి ఎంత విస్తీర్ణం ఉంది, మన రికార్డుల ప్రకారం ఎంత విస్తీర్ణం ఉంది, ఆ భూమిని చేసే రైతు ఈ రైతుకి మన రికార్డులో ఉన్న రైతుకి ఒకరైనా లేదా ఏమైనా మారిపోయినాయా, లేదా చనిపోయిన వాళ్ళు కొనుగోలు చేసి కానీ చనిపోయిన వాళ్ళు ఒక పేరుతో ఉందా, వాళ్ళ వారసులు ఇంకా పాస్బుక్లు పెట్టుకోలేదా, ఇలాంటివన్నీ కూడా ఈ సమగ్ర రీసర్వేలో మనం పరిష్కరించడం జరుగుతుంది.
పేదరిక నిర్మూలన లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మూడో విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం పట్టణ పదవ వార్డులోని కమ్యూనిటీ హాల్ నందు జరిగింది. 5, 6, 7, 8, 9, 10, 11 వార్డులకు కలిపి నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా మూడో విడతగా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని చెప్పారు. పేద మధ్యతరగతి ప్రజల జీవన శైలిలో మార్పులు రావడం, ఆర్థికంగా బలోపేతం కావడమే నిజమైన అభివృద్ధి అని, దానికి అనుగుణంగా సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మీకు ఏ రకంగా రుణమాఫీ వేస్తానని చెప్పి వేశారు, వేయలేదు. ఈ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా సంఘాలకు ఏదైతే పాదయాత్ర సమయంలో నేను వడ్డీతో సహా మొత్తం రుణమాఫీ చేస్తాను 4 దఫాలుగా అని చెప్పి 1, 2 వేసి ఈరోజు 3వ దఫా డబ్బులు కూడా వేసి, అంటే గత ప్రభుత్వంలో వేశారా లేదా ఈ ప్రభుత్వంలో వేస్తున్నారా లేదా అనేది మీకే ఆలోచన వస్తుంది. రాజకీయ నాయకులకి విలువ ఎక్కడ పోయినాయో తెలుసా? మైక్ పట్టుకొని చెప్పి దిగి వెళ్ళి ఓటు వేయించుకున్నాక చూద్దాంలే అంటాం వల్లనే రాజకీయాల్లో విలువలు పోయినాయి. అధికారంలోకి వచ్చినాక ఆ మాటని నిలబెట్టుకునే క్రమాన్ని ఆ నిలబెట్టుకోవటం వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయ సంఘాలైన డ్వాక్రా గ్రూపుల యొక్క అక్క చెల్లెల అకౌంట్లో మొదటి విడత 6,414 కోట్లు, రెండో విడత సుమారు 6,414 కోట్లు, మూడో విడత 6,499 కోట్ల రూపాయలు ఈరోజు మీ అందరికీ రిలీజ్ చేస్తారు. అంటే సుమారుగా 18,400 కోట్ల రూపాయల్ని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయ సంఘాల్లో డబ్బులేసింది 25,000 కోట్ల రూపాయలు. ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు మీ అందరికీ మూడో విడత రిలీజ్ చేసి రేపు 4వ విడత కూడా మళ్ళీ డేట్ ఇచ్చాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో వచ్చాం. బడ్జెట్లో సుమారు 19,415 కోట్లు ఏమో ఇప్పటికీ సుమారు చేశాం 104,44,000 రూపాయలని మన తెనాలి నియోజకవర్గంలో ఉన్న డ్వాక్రా అక్క చెల్లెల అకౌంట్లో డబ్బులేసాం. నేనేమనుకుంటున్నానంటే ఒరే 96,000 మంది వేసి గెలిచిన నేను 2,64,000 మందికి ఎమ్మెల్యే, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేనే, వాళ్ళకి ఏ సుఖం వచ్చినా నేనే, వాళ్ళ సంతోషాల్లో నేనే అనుకుంటాను. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాళీదానా సింగ్, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, కౌన్సిలర్లు కటారి రత్నకుమారి, తిరుమల శెట్టి సామ్రాజ్యం, కార్పొరేషన్ డైరెక్టర్ కావేటి నిర్మల, వైసీపీ నాయకులు తాడిపోయిన రమేష్, కటారి హరీష్ తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో కల్లా డోక్రా పథకాలు అనేవి ఎలా ఎంత బాగా జరుగుతున్నాయి అంటే మన ఆంధ్రప్రదేశ్ లోనే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యల వల్ల కానీ వారి ప్రోత్సాహం వల్ల కానీ మన పొదుపు సంఘాలు ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇంకా ముందుకెళ్ళి ఏవైతే మీరు రుణాలు తీసుకున్నారో అదే 2019 ఏప్రిల్ 14 ముందు మీరు తీసుకున్న రుణాలన్నీ 4 విడతలుగా తీరుస్తామని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 4 విడతల్లో మీ పొదుపు సంఘాల్లో ఉన్న మీ అప్పులన్నీ 4 తీరుస్తానని మాట ఇచ్చారు. దానిలో భాగంగా ఈరోజు 1, 2 విడతలు అయిపోయింది. ఈరోజు 3వ విడత అనేది మీకు మీ ఖాతాలో జమ చేయటం జరుగుతుంది. మీకు 4th ఏదైతే ఉందో లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆ అమౌంట్ కూడా మీకు క్రెడిట్ అవుతుంది. కాబట్టి ఇంత అమౌంట్ ఇంత పెద్ద ఎత్తున మరి మీ అమౌంట్ అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అయినా కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి మన ముఖ్యమంత్రి వర్యులు మీ అకౌంట్స్లో ఆ డబ్బులు వేస్తున్నారంటే ఒకటే కారణం, మీ కుటుంబాలన్నీ కూడా మరి డబ్బులు పడిన వెంటనే మీరు వ్యాపారాలు చేసుకోవాలి, లేకపోతే మంచిగా ఆ డబ్బులు ఉపయోగపెట్టుకోవాలి తప్ప వాటిని వేస్ట్గా వృధాగా ఖర్చు పెట్టి అనవసరంగా మీ జీవితాలు బాగుపడకపోతే ఆ డబ్బులకి సార్థకత అయితే ఉండదు.
కాబట్టి మీరేంటంటే మీ అకౌంట్స్ లో ఈ ఒక్కటే కాదండి రుణమాఫీ కాదు రకరకాల స్కీముల ద్వారా మీకు మీ అకౌంట్ లో చాలా డబ్బులు పడతా ఉన్నాయి అవన్నీ కూడా మీరు చక్కగా పొదుపు చేసుకొని మరి మీ పిల్లల్ని చదివించుకుంటూ మీరు కూడా ఆర్థికంగా బలపడినప్పుడే మరి ఈ సొసైటీకి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.